ఓం శాంతి. 14/6/77 అవ్యక్త మురళీలో శివబాబా తెలియచేసిన విశేషమైన పాయింట్స్. విదేశం యొక్క విశేషత, ఒకవైపు సృష్టిని పరివర్తన చేసేటువంటి స్థూల పరిశోధనకు నిమిత్తమైన వైజ్ఞానికులు తమ పరిశోధన యొక్క లోతుల్లో నిమగ్నమై ఉన్నారు. వైజ్ఞానికులు సంలగ్నత, సమయం మరియు ప్రకృతి తత్వాలపై విజయం పొందేటువంటి అన్ని తత్వాలను తమ వశీభూతం చేసుకునే కోరికలో నిమగ్నమై ఉన్నారు. ప్రతి వస్తువుని స్వచ్ఛంగా చేయటంలో స్వయాన్ని విజయీగా భావిస్తున్నారు. ఎలా అయితే కల్పపూర్వం యొక్క స్మృతి చిహ్నంలో రావణ రాజ్యం యొక్క విశేషత ఏంటంటే అన్ని తత్వాలను తమ వశీభూతం చేసుకున్నట్లుగా చూపిస్తారు. కల్పపూర్వం వలె ఈ కార్యంలో విదేశీ ఆత్మలు నిమగ్నమై ఉన్నారు. అంతేకాకుండా యోగి ఆత్మలైన మీ కొరకు మీ శ్రేష్ఠ యోగానికి శ్రేష్ఠ ప్రాప్తిగా స్వర్గ రాజ్య భాగ్యం యొక్క ప్రాప్తిని ఇస్తున్నారు. ఆ వచ్చే రాజ్యంలో సర్వసుఖ సాధనాలు మీ రాజయోగి ఆత్మలకు లభిస్తాయి. ఇటువంటి సాధనాలు తెలియనప్పటికీ వారు వాటిని తయారు చేయటంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. అంటే తెలివైన దేవతలైన మీ కొరకు ప్రకృతి యొక్క సత్వ ప్రధాన శ్రేష్ఠ సాధనాలు పరిశోధించటంలో మీ సేవలో ఆ వైజ్ఞానికులు నిమగ్నమై ఉన్నారు. ఎలా అయితే మీకు చేసేటువంటి ఒకే సంలగ్నత ఉంది, బాబా ద్వారా సర్వప్రాప్తుల యొక్క సంలగ్నతలో ఉంటున్నారు, అలాగే విదేశీ ఆత్మలు తమ వైజ్ఞానిక బలం ద్వారా సృష్టిని స్వర్గంగా తయారు చేసే కోరికతో ఉన్నారు. స్వర్గం అంటే అక్కడ అప్రాప్తి వస్తువు అనేది ఏది ఉండదు. ఆ కార్యం యొక్క సంలగ్నతలో నిమగ్నమై ఉన్న ఆత్మలు డ్రామానుసారం నిమిత్తంగా అయ్యి తమ కార్యం చాలా మంచిగా చేస్తున్నారు. కానీ మీ కొరకే చేస్తున్నారు. స్వచ్ఛత సత్యతో సేవ చేసేవారు మీరు. వారి యొక్క కార్యం సంలగ్నత చూస్తే ఆ సేవా కార్యంలో రాత్రి పగలు నమ్మకంతో మంచిగా నిమగ్నమై ఉంటున్నారు. మీరందరూ ఒకే సంలగ్నతలో సత్యమైన సేవాదారులుగా ఉన్నారు. అందుకే సర్వసుఖ సాధనాలు పొందగలుగుతున్నారు, విశ్వం యొక్క అధికారిగా అవుతున్నారు. ఈ సంలగ్నత కారణంగానే వారు కూడా సంలగ్నతతో మీకు అన్నీ కనిపెడుతున్నారు. విదేశం యొక్క వైజ్ఞానికుల్లో నిరంతరం తమ కార్యం యొక్క సంలగ్నత అనే విశేషత చూశారు. అది సేవాదారులైన విశ్వ యజమానులుగా అయిన మీ యొక్క గుణమే. రెండోవైపు విదేశంలో పరమాత్మ జ్ఞానీ పిల్లల్లో కూడా వర్తమాన సమయంలో ఇప్పుడు త్వర త్వరగా బాబా సందేశం ఇవ్వాలి అనే ఉత్సాహ ఉల్లాసాలు, దృఢ సంకల్పం, సంలగ్నత ఉంది. విదేశీల ద్వారా నిమిత్తమైన ఆత్మలు ఏ ఆత్మల యొక్క అనుభవం యొక్క ధ్వని ద్వారా భారతవాసి కుంభకర్ణులు మేల్కొంటారో అలా నిమిత్తంగా అయిన ఆత్మల్ని బాబా ఎదురుగా ప్రత్యక్షం చేయాలి. అంటే సంబంధ సంపర్కంలోకి తీసుకురావాలి. సమయం సమీపత యొక్క సూచన ద్వారా విదేశం ద్వారా భారతదేశంలో ధ్వని వ్యాపించాలి. ఈ ఒకే సంలగ్నతతో దృఢ సంకల్పం అనే కంకణంతో బంధించబడి ఉన్న పరమాత్మ జ్ఞాని పిల్లల్ని కూడా చూశారు. వీరికి కూడా రాత్రి పగలు సమానం, ఈ సంలగ్నతలో నిమగ్నమై ఉన్నారు. ఇలా బాబా విదేశాలలో వైజ్ఞానికుల్ని చూశారు, పరమాత్మ జ్ఞాని పిల్లల్ని చూశారు. ఎవరి కార్యం వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు, ఎవరి కార్యం ద్వారా వాళ్ళు బాబాని ప్రత్యక్షం చేయాలి, సత్వప్రధాన సృష్టిని భూమిపైకి తీసుకురావాలి అని అన్ని రకాలుగా రాత్రి పగలు స్వచ్ఛమైన మనస్సుతో కష్టపడి సేవ చేస్తూ ఉన్నారు. ఇలా బాబా ఈరోజు విదేశం యొక్క సమాచారాన్ని చూస్తూ ఉన్నారు. చ ఓం శాంతి.